ఐ ఫైనల్ ఇయర్ లాస్ట్ క్లాస్లో పేపర్ క్రోమటోగ్రఫీ గురించి చెప్పుకున్నాం. ఇప్పుడు అప్లికేషన్ ఆఫ్ పేపర్ క్రోమటోగ్రఫీ, అప్లికేషన్స్ ఏమిటంటే, పేపర్ క్రోమటోగ్రఫీ ఈజ్ మోర్ యూజ్ఫుల్ ఫర్ ది ఎనాలిసిస్ ఆఫ్ పోలార్ కాంపౌండ్స్ లైక్ ఎమినో యాసిడ్స్, షుగర్, నేచురల్ ప్రొడక్ట్స్ అండ్ ETC. పేపర్ క్రోమటోగ్రఫీ వల్ల యూజెస్ ఏమిటంటే, పోలార్ కాంపౌండ్స్ని ఎనాలిసిస్ చేయడానికి యూజ్ చేస్తాం. పోలార్ కాంపౌండ్స్ అంటే ఏమిటంటే, వాటర్లో డిజాల్వ్ అయ్యేవి పోలార్ కాంపౌండ్స్ లైక్ ఎమినో యాసిడ్స్, షుగర్, నేచురల్ ప్రొడక్ట్స్, ఇవి పోలార్ కాంపౌండ్స్. వీటిని ఎనాలిసిస్ చేయడానికి పేపర్ క్రోమటోగ్రఫీ యూజ్ చేస్తాం. నెక్స్ట్, సెపరేషన్ ఆఫ్ మిక్చర్స్ ఆఫ్ డ్రగ్స్ ఆఫ్ కెమికల్ బయోలాజికల్ ఆరిజిన్ ప్లాంట్ ఎక్స్ట్రా, అంటే సెపరేషన్ ఆఫ్ మిక్చర్ ఆఫ్ డ్రగ్స్, అంటే డ్రగ్స్లో యూజ్ చేసిన కెమికల్స్ వాటిని సెపరేట్ చేయడానికి పేపర్ క్రోమటోగ్రఫీ యూజ్ చేస్తాం. నెక్స్ట్, ప్లాంట్స్ని ఎక్స్ట్రాక్ట్ చేయడానికి పేపర్ క్రోమటోగ్రఫీ యూజ్ చేస్తాం. నెక్స్ట్, కార్బోహైడ్రేట్స్, విటమిన్స్, యాంటీబయోటిక్స్, ప్రోటీన్స్, ఆల్కలైడ్స్, గ్లైకోసైడ్స్, ఎమినో యాసిడ్స్, వీటిని సెపరేట్ చేయడానికి యూజ్ చేస్తాం. నెక్స్ట్, ఐడెంటిఫికేషన్ ఆఫ్ రిలేటెడ్ కాంపౌండ్స్, అంటే ఒకే రకమైన కాంపౌండ్స్ని ఐడెంటిఫై చేయడానికి, అంటే సేమ్ ప్రాపర్టీస్ కలిగి ఉన్న కాంపౌండ్స్ని ఐడెంటిఫై చేయడానికి పేపర్ క్రోమటోగ్రఫీ యూజ్ చేస్తాం. ఓకే, డ్రగ్స్లో ఉన్న సబ్స్టెన్స్ని ఐడెంటిఫై చేయడానికి పేపర్ క్రోమటోగ్రఫీ యూజ్ చేస్తాం. నెక్స్ట్, ఐడెంటిఫికేషన్ ఆఫ్ డీకంపోజిషన్ ప్రొడక్ట్స్, కొన్ని కొన్ని ప్రొడక్ట్స్ డీకంపోజిషన్ అవుతాయి, అవి డీకంపోజిషన్ అయినవే లేవా అన్నది పేపర్ క్రోమటోగ్రఫీ ద్వారా ఐడెంటిఫై చేస్తాం. ఇవి అప్లికేషన్స్ ఆఫ్ పేపర్ క్రోమటోగ్రఫీ. నెక్స్ట్, నెక్స్ట్ టాపిక్ ఏంటంటే క్రోమటోగ్రామ్. అప్లికేషన్స్ ఆఫ్ పేపర్ క్రోమటోగ్రఫీ అయింది. నెక్స్ట్ క్రోమటోగ్రామ్. క్రోమటోగ్రామ్ అంటే ఏంటంటే, నేను లాస్ట్ క్లాస్లో పేపర్ క్రోమటోగ్రఫీ చెప్పుకున్నాం కదా, లాస్ట్ క్లాస్లో పేపర్ క్రోమటోగ్రఫీ చెప్పుకున్నాం కదా. చూడండి, ఇక్కడ పేపర్ని కట్ చేసాం, బేస్ లైన్ గీసాం, మిక్చర్స్ని స్పాట్ పెట్టాం, అది ఒక బికర్లో సాల్వెంట్ మూవ్ చేసాం. ఓకే, ఈ స్పాట్స్ కనబడుతున్నాయి కదా ఇక్కడ, ఇలాగ స్పాట్స్ ఫామ్ అవ్వడాన్ని క్రోమటోగ్రామ్ అంటాం. ఓకే, అంటే అలాగ మిక్సర్స్ని సెపరేట్ చేసే వాటిని క్రోమటోగ్రామ్ అంటాం. డెవలప్మెంట్ ఆఫ్ క్రోమటోగ్రామ్. నెక్స్ట్ ఏంటంటే డెవలప్మెంట్ ఆఫ్ క్రోమటోగ్రామ్. డెవలప్మెంట్ ఆఫ్ క్రోమటోగ్రామ్ అంటే ఏంటంటే, ఇక్కడ పేపర్ని ఒక బేకర్లో పెట్టి సాల్వెంట్ మూవ్ చేస్తున్నాం కదా, ఇలా సాల్వెంట్ మూవ్ చేస్తున్నాం కదా, మూవ్ చేసిన తర్వాత ఇది ఈ పేపర్ని బేకర్లో నుంచి రిమూవ్ చేసి ఆ పేపర్ని డ్రై చేయాలి. డ్రై అయిన తర్వాత ఈ స్పాట్స్ కనబడతాయి. ఓకే, ఆ స్పాట్స్ క్లియర్గా కనబడితే పర్వాలేదు, ఒకవేళ క్లియర్గా కనబడలేకపోతే దాన్ని మరలా సాల్వెంట్ మొబైల్ ఫేజ్లో మరలా మూవ్ చేయించాలి.
డౌన్ టు అప్ మూవ్ అవుతుంది మళ్ళా. అలా మూవ్ చేసిన తర్వాత మళ్ళీ క్లియర్గా కనబడతాయి. దీన్ని డెవలప్మెంట్ ఆఫ్ క్రోమాటోగ్రామ్ అంటాం. అంటే అక్కడ స్పాట్స్ అనేవి క్లియర్గా కనబడే వరకు దాన్ని డెవలప్ చేస్తే దాన్ని డెవలప్మెంట్ ఆఫ్ క్రోమాటోగ్రామ్ అంటాం. ఓకే, నెక్స్ట్ టాపిక్ ఏంటంటే వన్ డైమెన్షనల్ అండ్ టూ డైమెన్షనల్ క్రోమాటోగ్రఫీ. వన్ డైమెన్షన్ అండ్ టూ డైమెన్షన్ క్రోమాటోగ్రఫీ. వన్ డైమెన్షన్ అంటే ఏమిటంటే, ఫస్ట్ వన్ డైమెన్షన్ చూద్దాం. మీకు తెలిసిందే వన్ డైమెన్షన్. ఇలాగా పేపర్ని కట్ చేసిన తర్వాత పెన్సిల్తో కింద నుంచి, అంటే ఇక్కడ నుంచి 2 సెంటీమీటర్స్ లేదా 3 సెంటీమీటర్స్ బేస్ లైన్ గీస్తాం. ఇది బేస్ లైన్ అనొచ్చు లేదా ఒరిజినల్ లైన్ అనొచ్చు. ఇక్కడ ఒక 3 కాంపోనెంట్స్ లేదా 4 కాంపోనెంట్స్ ఉన్న క్యాపిలరీ ట్యూబ్తో స్పాట్ పెడతాం. ఓకే, ఇది సాల్వెంట్లో మూవ్ చేస్తాం. సాల్వెంట్ ఇక్కడ వరకు మూవ్ అయిన తర్వాత బీకర్లో నుంచి రిమూవ్ చేస్తాం. దీన్ని సాల్వెంట్ ఫ్రాంట్ అంటాం. సాల్వెంట్ ఫ్రాంట్ అంటాం. బేస్ దీనేమో బేస్ లైన్ లేదా ఒరిజినల్ లైన్. ఒరిజినల్ లైన్ అంటాం. ఈ స్పాట్స్ ఇక్కడ 4 కాంపోనెంట్స్ ఉన్నాయన్నాం కదా. ఈ 4 కాంపోనెంట్స్ సాల్వెంట్ మూవ్ అయిన తర్వాత ఇలాగా స్పాట్స్ కనబడతాయి. ఇది ఏ, ఇది బి, సి, డి అనుకుంటున్నాం. ఓకే, ఇలా స్పాట్స్ కనబడిన తర్వాత అది వన్ డైమెన్షనల్ క్రోమాటోగ్రఫీ అంటాం. దీన్ని 90 డిగ్రీస్ యాంగిల్తో రొటేట్ చేస్తే, 90 డిగ్రీస్ యాంగిల్తో రొటేట్ చేస్తే అంటే ఇది ఎలా వస్తుంది. ఇదేమో ఇది, ఇది అవుద్ది, ఇది అవుద్ది. ఏబిసిడీలు అనేవి ఇలా వస్తాయి. డి, సి, బి, ఏ. ఓకే, దీన్ని 90 డిగ్రీస్తో రొటేట్ చేస్తున్నాం. రొటేట్ చేస్తే ఆ విధంగా వస్తుంది. ఇప్పుడు ఈ కాంపోనెంట్స్ దగ్గర ఒక బేస్ లైన్ గీస్తాం. దీన్ని ఒరిజినల్ లైన్ అంటాం. దీన్ని మరలా ఒక బీకర్లో సాల్వెంట్ తీసుకుని మూవ్ చేస్తాం. ఇలా సాల్వెంట్ ఇలాగా కింద నుంచి ఇలా పైకి మూవ్ అవుతుంది. సాల్వెంట్తో పాటుగా కాంపోనెంట్స్ కూడా పైకి మూవ్ అవుతాయి. ఓకే, పైకి మూవ్ అయిన తర్వాత మనకి ఈ విధంగా కనబడుద్ది. ఇదేమో బేస్ లైన్. ఇది ఏ, ఇది బి, సి, డి ఈ విధంగా కనబడుద్ది. దీన్ని 2 డైమెన్షన్ అంటాం. ఇదేమో పేపర్ క్రోమాటోగ్రఫీ. పేపర్లో పేపర్ మీదుగా సాల్వెంట్ మూవ్ చేస్తే ఈ విధంగా ఫామ్ అవుద్ది. ఇది 1 డైమెన్షన్. ఇక్కడి నుంచి ఇక్కడికి 1 డైమెన్షన్. దీన్ని 90 డిగ్రీస్ యాంగిల్తో రొటేట్ చేస్తాం. మరలా సాల్వెంట్ మూవ్ చేస్తాం. ఇది 2 డైమెన్షన్.
ओके वन डायमेंशन टू डायमेंशन अंत फस्ट सॉल्वेंट मूव तरह स्पॉट्स इवे 90 डिग्री एंगल तो रोटेट मरला सॉल्वेंट मूव तरवा स्पॉट्स इवे इधे टू डायमेंशन ओके वन डायमेंशन टू डायमेंशन कंप्लीट नेक्स्ट आरएफ अंटे रिटार्डेशन फैक्टर अंटो రిటార్డేషన్ ఫ్యాక్టర్ అంటే ఏంటంటే బేస్ లైన్ నుంచి సాల్వెంట్ ఫ్రంట్ వరకు మధ్య ఉన్న డిస్టెన్స్ బేస్ లైన్ నుంచి కాంపోనెంట్స్ మధ్య ఉన్న డిస్టెన్స్ని ఆర్ఎఫ్ ఫ్యాక్టర్ అంటాం లేదా ఆర్ఎఫ్ వాల్యూ అంటాం రిటార్డేషన్ ఫ్యాక్టర్ అంటాం బేస్ లైన్ ది సాల్వెంట్ ఫ్రంట్ బేస్ లైన్ సాల్వెంట్ ఫ్రంట్ ఇవి కాంపౌండ్స్ ఇది ఎక్స్ అనే కాంపౌండ్ ఇది వై అనే కాంపౌండ్ ఓకే ఎక్స్ అనే కాంపౌండ్ వై అనే కాంపౌండ్ ఇక్కడ బేస్ లైన్ నుంచి సాల్వెంట్కి మధ్య డిస్టెన్స్ డి అనుకుంటున్నాం ఎక్స్కి బేస్ లైన్ మధ్య డిస్టెన్స్ డి వన్ అనుకుంటున్నాం వైకి బేస్ లైన్ మధ్య డి టూ అనుకుంటున్నాం ఇప్పుడు ఎక్స్ యొక్క ఆర్ఎఫ్ వాల్యూ తెలుసుకోమన్నాడు అనుకోండి ఎక్స్ యొక్క ఆర్ఎఫ్ వాల్యూ తెలుసుకోమంటే ఎక్స్ యొక్క ఆర్ఎఫ్ వాల్యూ తెలుసుకోమంటే డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ది సాల్వెంట్ ఫ్రంట్ ఫ్రమ్ ఒరిజినల్ లైన్ అంటే బేస్ లైన్ నుంచి సాల్వెంట్ ఫ్రంట్ మధ్య డిస్టెన్స్ ఓకే ఒకసారి మళ్ళీ ఏనండి ఆర్ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు D1/D ఆర్ఎఫ్ వాల్యూ ఎక్స్ యొక్క ఆర్ఎఫ్ వాల్యూ ఎలా క్యాలిక్యులేట్ చేయాలంటే బేస్ లైన్ నుంచి కాంపౌండ్ ఇది కాంపౌండ్ ఎక్స్ అనేది ఒక కాంపౌండ్ మధ్య డిస్టెన్స్ D1 డివైడెడ్ బై బేస్ లైన్ నుంచి సాల్వెంట్ మూవ్ అయిన డిస్టెన్స్ దీన్ని సాల్వెంట్ ఫ్రంట్ అంటాం D1/D అదే విధంగా వై యొక్క ఆర్ఎఫ్ వాల్యూ D2/D బేస్ లైన్ నుంచి వై అనే కాంపౌండ్ మధ్య డిస్టెన్స్ డివైడెడ్ బై బేస్ లైన్ నుంచి సాల్వెంట్ ఫ్రంట్ మధ్య డిస్టెన్స్ డి ఇది ఆర్ఎఫ్ వాల్యూ అంటాం ఎక్స్ యొక్క ఆర్ఎఫ్ వాల్యూ వై యొక్క ఆర్ఎఫ్ వాల్యూ ఓకే నెక్స్ట్ ఏంటంటే ఆర్ఎఫ్ వాల్యూ అనేది దేని మీద డిపెండ్ అవుద్ది ఆర్ఎఫ్ వాల్యూ అనేది దేని మీద డిపెండ్ అవుద్ది ఒకసారి చూడండి నోట్స్ కూడా మీకు చూపిస్తున్నాను ఆర్ఎఫ్ వాల్యూ అనేది ఎప్పుడు కూడా లెస్ దెన్ వన్ అవుతుంది ఆర్ఎఫ్ వాల్యూ అనేది దేని మీద డిపెండ్ అవుతుందంటే నేచర్ ఆఫ్ అడ్జార్బెంట్ అంటే ఏంటంటే ఏది అడ్జార్ప్షన్ చేసుకుంటుందో అది అడ్జార్బెంట్ అవుద్ది అంటే స్టేషనరీ ఫేజ్ అడ్జార్బెంట్ అవుద్ది నెక్స్ట్ ఆర్ఎఫ్ వాల్యూ అనేది టెంపరేచర్ మీద డిపెండ్ అవుద్ది
నెక్స్ట్ అక్కడ యూజ్ చేసిన సాల్వెంట్ మీద ఆర్ఎఫ్ వాల్యూ అనేది యూజ్ అవుద్ది, డిపెండ్ అవుద్ది. నెక్స్ట్ పేపర్ క్రోమటోగ్రఫీ తీసుకున్నా లేదా టిన్ లేయర్ క్రోమటోగ్రఫీ తీసుకున్నా అక్కడ పేపర్ యొక్క థిక్నెస్ మీద డిపెండ్ అవుద్ది ఆర్ఎఫ్ వాల్యూ అనేది. ఓకే, నెక్స్ట్ పేపర్ యొక్క క్వాలిటీ మీద డిపెండ్ అవుద్ది ఆర్ఎఫ్ వాల్యూ అనేది. ఓకే, ఇక్కడతో పేపర్ క్రోమటోగ్రఫీ కంప్లీట్ అయింది. నెక్స్ట్ టిన్ లేయర్ క్రోమటోగ్రఫీ నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుందాం. ఓకే, బాయ్.